ఇక ఇప్పుడు జాతకాల జీవితాలు అనే అంశానికి స్వాగతం, సుస్వాగతం. సురేష్కి భారతికి వివాహమై 8 సంవత్సరాలు అయింది. వీళ్ళకి సంతానం కలగలేదు. కొంతమంది డాక్టర్లు చూపించారు, కొన్ని పూజలు పురస్కారాలు చేశారు, ఏమి పెద్దగా ఫలితం కనపడలేదు. సురేష్ ఒక పెద్ద కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్. భారతి కూడాను బాగా చదువుకుంది, అయితే గృహిణిగానే ఉంది, చాలా 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 అందగత్త. సంతానం లేరు. ఆ ఊళ్ళో చాలా పేరున్నటువంటి సంతాన సాఫల్య కేంద్రం ఉందని ఒకరు చెప్పారు. ఆనందబాబు, సౌజన్య అనేటువంటి ఇద్దరు డాక్టర్లు నడుపుతారు, ఆ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పని ఎవరో సలహా చెప్పారు. సరే, అలా సలహా చెప్పిన కొన్ని రోజుల తర్వాత ఈ సురేష్, భారతి ఈ సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళారు. భారత జాతకంలో ఉచ్చస్థితిలో ఉన్న కుజ మహాదశ నడుస్తుంది. సురేష్ జాతకంలో నీచస్థితిలో ఉన్న రవి మహాదశ నడుస్తుంది. అక్కడికి వెళ్ళి డాక్టర్ గారిని కలిస్తే డాక్టర్ ఆనందరావు వివరాలన్నీ తెలుసుకొని, సరేనమ్మా పరీక్ష చేస్తానని చెప్పని అక్కడ కన్సల్టెన్సీ రూమ్కి వెనకానే ఉన్న గదిలో కొన్ని టెస్టులు చేశాడు. పక్కన లేడీ డాక్టరు సౌజన్యం కూడా ఉంది. ఒక వారం రోజులు ఆగిరామ్మా, కొన్ని టెస్టులు అవి చేయాల్సినవి ఉన్నాయి, బ్లడ్ టెస్టులు అవి చేయాల్సినవి ఉన్నాయి, ఒక వారం తర్వాత వస్తే ఏం చేద్దాం అనేది నిర్ణయిద్దామని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ సురేష్, భారతి వెళ్ళారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆయన చెప్పిన రోజులు వద్దామని. ఆ రోజున ఆఫీసులో అర్జెంటు పని ఉండటం వల్ల సురేష్ రాలేకపోయాడు. భారతి ఒక్కతే హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ గారిని కలిసి మీరు చెప్పిన టెస్ట్ అన్నీ కూడా చేయించామండి, రిపోర్ట్స్ కూడా మీ హాస్పిటల్లోనే ఉన్నాయి, మీరు ఇవాళ రమ్మన్నారు వచ్చారు. అవునమ్మా, టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయి, చూశాను, ఇంకా కొన్ని టెస్టులు చేయాలి, కూర్చోమ్మా అన్నాడు. కూర్చుంది. ఓ పావుగంట తర్వాత మళ్ళా టెస్టులు చేసే రూమ్లోకి పిలిచారు. సౌజన్య, ఆనందరావు ఇద్దరు పక్కనే ఉన్నారు. ఏమీ లేదమ్మా, చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ఈ టెస్ట్ చేయాలని చెప్పని డాక్టర్ సౌజన్య చెప్పింది. సరేనండి, భారతి ఇంజెక్షన్ ఇచ్చారు. అది ఏంటి? యనస్థీషియా. అమ్మ ఆ విషయం భారతికి తెలియదు. ఈ ఆనందరావు చేయకూడనటువంటి పని ఒకటి చేసి దాని వీడియోలో రికార్డ్ చేశాడు. మెలకు వచ్చిన తర్వాత ఆ విషయాల డాక్టర్ గారు, డాక్టర్ అమ్మ సౌజన్య గారు మాట్లాడి మంచిగా ఈ అమ్మాయిని పంపించి, అమ్మ ఏ రకమైన మందులు వాడాలో ఏంటో ఆ వివరాలన్నీ కూడా ఒక డేట్ ఫిక్స్ చేస్తాం, ఆ రోజున మీరు వస్తే ఈ దీనికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం కూడాను పూర్తయ్యి కొత్త ప్రాసెస్ స్టార్ట్ అవుతుందమ్మా అన్నారు. పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పారు ఇద్దరు. దాంతో సంతోషంగా భారతి ఇంటికి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత రమ్మన్నారు కదా డాక్టర్ గారిని, 10 రోజుల తర్వాత వచ్చింది. ఆ రోజు కూడా భర్త పక్కన లేడు, ఆఫీసులో అర్జెంటు పని ఉండటం వల్ల ఉండిపోయాడు. సరే మామూలే కదా అని చెప్పని భారతి వచ్చింది. ఆనందరావు పిలిచాడు, కన్సల్టింగ్లో కూర్చున్నారు. భారతి నీతో కొంచెం మాండాలు రామ్మా అని చెప్పని కన్సల్టింగ్ రూమ్కి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి ఒక గదిలోకి తీసుకెళ్ళాడు. అక్కడంతా చుట్టుపక్కల అన్నీ కూడా పుస్తకాలు అవి పెట్టున్నాయి, లైబ్రరీ లాగా ఉంది. అందులో కింద ట్రాక్లు కూడా ఉన్నాయి, అందులో సీడీలు కనపడుతున్నాయి. ఆనందరం ఏం చేశాడంటే ఒక సీడీ తీసి అది ప్లే చేసి, చూడమ్మా భారతి అన్నాడు. భారతి ఆ సీడీ చూసింది. చూసిన తర్వాత మామూలు ఆడవాళ్ళు ఎవరైనా అయితే స్పృహ తప్పి అక్కడ పడిపోవటం లేదా చనిపోవటమో చేసేవాళ్ళు. ఇది మీరెందుకు చేశారు డాక్టర్ గారు,
అంది. ఎందుకంటే భారతిని ఈ డాక్టరు శీలం చేర్చినప్పటి సంఘటనని చిత్రీకరించారు. నీ బతుకు మొత్తం నా చేతిలో ఉంది భారతి, నేను చెప్పినట్టు విన్నావా? సరే సరే, లేకపోతే ఇది సోషల్ నెట్వర్క్లో పెట్టేస్తాను అని చెప్పన్నాడు. అంత అవసరం ఏం లేదులేండి, సోషల్ నెట్వర్క్లో పెట్టా నేనే పెద్ద భయపడేదాన్ని కాదు, ఈ మిగిలిన సీడీలు కూడా అట్టడి వినా అంది. అంటే డాక్టర్ గారు మిత్రపై అబద్ధం చెప్పారనుకుంటావా? చాలామంది విఐపీలు వివిఐపీల సంబంధించినటువంటి సీడీలు అవి అని ఓ సీడీ తీసి చూపించాడు. అది కూడా అశ్లీలమైనటువంటి సీడీనే, ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తున్న సంఘటన అనుమానంగా చూస్తుంది భారతి. వెంటనే 4-5 సీడీలు తీసి చూపించాడు, అన్నీ అలాంటి సీడీలే. సరే డాక్టర్ గారు ఒప్పుకున్నాను, చాలా తెలివిగా ట్రాప్ చేశారు నన్ను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సీడీ తీసుకోవడానికి? నేను చెప్పిన చోటికి రావాలి, నేను చెప్పినట్టు చేయాలి, మాడు మాట్లాడకూడదు. సాయంత్రం 5 గంటలకల్లా నేను ఇంటికి తిప్పేస్తాం. నువ్వు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపో. నువ్వెక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది నేను చెప్తాను. సరే అని చెప్పని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నెక్స్ట్ వీక్ వస్తారని చెప్పింది కదా, నెక్స్ట్ వీక్ రాలా భారతి. రిలేటివ్స్ వచ్చారండి డాక్టర్ గారు, ఒక 2 డేస్ దాకా వస్తారని. పర్వాలేదులేమ్మా అలాగే అన్నాడు. 2 డేస్ తర్వాత భారత్ వచ్చింది. డాక్టర్ గారు అక్కడ లేడు, డాక్టర్ మా సౌజన్యం కూడా లేదు. సరే పేపర్ చూస్తూ అక్కడ కూర్చొని ఉంది. ఇంతలో ఒక ఐడియా వచ్చి మెల్లగా ఎవరో చూడకుండా లైబ్రరీ రూమ్లోకి వెళ్ళింది. ఆ సీడీలు మొత్తం ఓ చోట పెట్టేసి పక్కనే ఉన్న బ్యాగ్లో వాటిని సర్దేసింది. ఎవరు చూడటల్లా, వాటి మీద ఎవరు చూడకుండా ఉండాలని చెప్పిన పేపరు దాని మీద కప్పేసింది. ఆ సీడీలు ఉన్నటువంటి బ్యాగ్ని పట్టుకొని ధైర్యంగా నడుచుకుంటూ మెల్లిగా రోడ్డు మీదకి వెళ్ళింది. వెళ్ళి ఆటో ఎక్కింది, పోలీస్ కమిషనర్ ఆఫీసు పోనీయండి. వాడు ఒకసారి అనుమానంగా ఈ ఒకళ్ళు చూశాడు, ఏమనుకున్నాడో ఆటో వాడు సరాసరి పోలీస్ కమిషనర్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళాడు. ఆఫీసుకు దగ్గర దిగ్గానే ఆటో వాడి డబ్బులు ఇచ్చి డైరెక్ట్గా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళింది. భారతికి బాగా ఉద్వేగం వచ్చేసింది, చెమటలు పట్టినాయి. ఒకటే గుడ్డలో దడ, ఎవరినో పట్టుకుంటారో వాళ్ళ తాలూకు, ఎలా బయటపడాలని. అలా వచ్చిన భారతిని నేను అర్జెంటుగా కమిషనర్ గారు చూడాలని చెప్పని కమిషనర్ గారి సీసీని అడిగింది. లేదండి, లోపల మీటింగ్ జరుగుతుంది, అందుకని రేపన్నారండి లేదా సాయంత్రం దాకా వెయిట్ చేయండి అని చెప్పండి. ఒక్క క్షణం కూడా వెయిట్ చేయడానికి వీలేదు, ఇది చాలా ముఖ్యమైన మ్యాటర్ని. సీసీ సంబంధం లేకుండా లోపలికి తోసుకొని వెళ్ళిపోయింది. సీసీ అరుస్తున్నాడు కమిషనరు అరవింద్, చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు, మనిషిని చూసి తాకూడగానే తాడదీస్తాడు. అట్టాడు ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ల మీటింగ్లో ఉన్నాడు. ఈ అమ్మాయి వచ్చి, సార్ చాలా అర్జెంటుగా మీతో మాట్లాడాలండి, అందుకే ఇలా రావాల్సి వచ్చింది అన్నాడు. ఒకసారి చూశాడు, పోలీస్ ఆఫీసర్ కదా, ఐపీఎస్ బ్రెయిన్, అర్థమైంది. సరే అమ్మ కూర్చో అన్నాడు. మిగతా వాళ్ళందరినీ బయటికి వెళ్ళండి, తర్వాత పిల్లలు పిలుస్తా అన్నాడు. ఆఫీసర్లు అందరూ బయటికి వెళ్ళిపోయారు. భారత కూర్చోంది, పాప రొప్పుతోంది. ఆయన మంచినీళ్ళది గ్లాస్ అందించాడు. అమ్మ మంచినీళ్ళు తాగు, నిదానంగా కూర్చో, నీకు ఓపికనప్పుడు చదువు కానివి అని చెప్పన్నాడు. అనేటప్పటికీ మంచినీళ్ళు తాగి 5 నిమిషాలు కూర్చున్న తర్వాత కాస్త ఊపిరి వచ్చింది. కమిషనర్ గారు, ఫలానా డాక్టరు ఈ విధంగా చేస్తున్నాడు, ఈ విధంగా చేస్తున్నాడు, ఇంతమంది ఆడపిల్లని వంచాడు, నన్ను కూడా నాశనం చేశాడు అని చెప్పని చెప్పింది. చెప్పి తన మీద తీసినటువంటి వీడియో సీడీ ఏదైతే ఉందో ఆ సీడీ కమిషనర్కి ఇచ్చింది. కమిషనర్ గారు ఆ సీడీ చూశారు, ప్లే చేసి, చాలా వల్గర్గా ఉంది. సరే పక్కన పెట్టాడు. ఇంకా ఏమైనా సీడీలు ఉన్నాయా అమ్మ అన్నాడు. ఇంకా ఏమైనా సీడీలు ఏంటంటే ఈ బ్యాగ్ నుండి అవే సీడీలు అండి అంది. ఆయన 1-2 గంటల పాటు అన్ని పనులు పక్కన పెట్టి ఫోన్ కూడా పక్కన పడేసి ఆ సీడీలు అక్కడక్కడ తీసి చూశాడు.
ఆయనకు అర్థమైపోయింది. ఇది సంతాన సాఫల్య కేంద్రం పేరుతోటి ఆడవాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ ఉపయోగార్థం వీళ్ళ యొక్క అందాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి ఎవ్వరు కూడా క్షమించనటువంటి పని జరుగుతోంది అనే విషయం అర్థమైపోయింది. అంతైనా ఐపీఎస్ ఆఫీసర్ కదా. సరేనమ్మా, హాస్పిటల్ ఎక్కడన్నా ఉన్నాడు చెప్పింది హాస్పిటల్ పేరు. భారత మీద తీసిన సీడీ ఏదైతే ఉందో ఆ చేతికిచ్చి, అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేనేం చేయాలో చేస్తానన్నాడు. భారత్ వెళ్ళిపోయింది. ఈ సంతాన సాఫల్య కేంద్రం ఉన్నటువంటి పేట ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీసీపీని రమ్మన్నాడు. దానికి సంబంధించిన డీసీపీ వచ్చాడు. నువ్వేలా ఫలానా దానికి డీసీపీ నువ్వే కదా అన్నాడు. అవును సార్ నేనే అన్నాడు. కమిషనర్ లేచి దౌడ మీద పండుగలు పెట్టిగా కొట్టాడు డీసీపీని. ఏడుసార్లు అన్నారు నిన్ను అరెస్ట్ చేస్తాను, మళ్ళీ మాటలతో షూట్ చేస్తారు అని చెప్పని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఆయనకి అర్థం కాల పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫోర్స్ మొత్తం అక్కడికి రావాలి 10 నిమిషాల్లో అని చెప్పని సెట్లో చెప్పాడు. అందరూ వచ్చేసి హాస్పిటల్ చుట్టూ రౌండప్ చేశారు. కమిషనర్ వెళ్ళాడు లోపలికి, వెళ్ళి కర్ర తీసుకొని డాక్టర్ ఆనందరావుని, సౌజన్యని ఇద్దరిని భూమికల్లో సున్నం లేకుండా కొట్టాడు. వీళ్ళు ఏం చేస్తున్నారనే విషయం చెప్తే ప్రతిష్ట దెబ్బతింటుంది కాబట్టి జిల్లా జడ్జి గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేస్తున్న పని ఇదని ఆ సీడీలను ఆయన చూపించి ఇది రహస్యంగా విచారణ చేసి వీళ్ళకి శిక్ష వేయాలని చెప్పనన్నాడు. తర్వాత కేసు చాలా మలుపులు తిరిగింది. వీళ్ళిద్దరికీ జడ్జి గారు శిక్ష వేయటం, యావజ్జీవ శిక్ష వేయటం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా స్త్రీలని వంచే క్రమంలో చనిపోయినటువంటి 5-6 స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మాత్రం బయటికి తీసి కేసంతా నడిపించాడు అరవింద్ కమిషనర్. మిగతా వాళ్ళకి ప్రతిష్ట దెబ్బతిన కూడా ఉంటుంది, చనిపోయిన వాళ్ళకి న్యాయము జరుగుతుంది. ఈ 5-6 స్త్రీల యొక్క విధానం గురించి వాళ్ళ మీద ఈ డాక్టర్ ఆనందబాబు, సౌజన్య తీసిన వీడియోలు, తర్వాత వాళ్ళు చనిపోవటం, ఆ విషయాలని మొత్తం కూడాను జడ్జి గారు పరిగణలోకి తీసుకునే విధంగా చేయగలిగాడు. అప్పుడు ఎవరి ప్రతిష్ట దెబ్బతినలేదు. జడ్జి గారు చాలా కఠినంగా వ్యవహరించి వీళ్ళిద్దరికీ ఉరిశిక్ష విధించాలని చెప్పి ఉరిశిక్ష విధించాడు. కానీ పైకోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు, అదే ఖరారైంది. కాబట్టి మన దశలు ఏ విధంగా ఉన్నాయో చూసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించాలి, నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మనకి ఏ రకమైనటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా వాటి నుంచి మనం మెల్లిగా తప్పుకోగలుగుతాం. తలకాయ మీద తగలాసే దెబ్బ వీపు మీద తగులుతుంది. ఆ విధంగా జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనం ప్రయోజనాలు పొందవచ్చు. ఏది ఏమైనా సమాజంలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలు అందరికీ బాధ కలిగించేవే. సర్వే జనా సుఖభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.